ఇది నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు జరిగిన ఒక నిజమైన హర్రర్ స్టోరీ. నేను 8వ తరగతి పూర్తి చేసుకున్నా. తర్వాత వేసవి సెలవులు వచ్చాయి. మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అది ఒక పల్లెటూరు. అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడున్న మా మామ దగ్గర ఒక గేమింగ్ కంప్యూటర్ ఉంది. సో అందుకని నేను వెళ్ళినప్పుడల్లా చాలాసేపు ఆ కంప్యూటర్లో ఉన్న గేమ్స్ ఆడుతూ గడుపుతా. అయితే మరుసటి రోజు నేను మా అమ్మ ఇద్దరం కారులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాం. ఊరికి వెళ్ళే దారిలో పంట పొలాలు అలాగే అక్కడి చల్లటి గాలులు అవన్నీ చూడడానికి చాలా బాగా అనిపించేవి. అందుకని వేసవి సెలవులు రాగానే అక్కడికి వెళ్దామని పట్టుపట్టేవాణ్ణి. అయితే ఇవన్నీ చూసుకుంటూ మొత్తానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక వచ్చిన కొద్దిసేపటికి అందరినీ పలకరించి ఇక నేరుగా మా మామయ్య రూంలోకి వెళ్ళాను. అక్కడ కంప్యూటర్ని ఆన్ చేసి గ్రానీ గేమ్ని ఆడడం మొదలుపెట్టా. అలా ఆడుతున్న కొద్దిసేపటికి మా మావయ్య వెనక నుండి వచ్చి నన్ను భయపెట్టాడు. ఒక్కసారిగా, ఏంటి మావయ్య నన్ను అలా భయపెట్టావు అని అరిచేసరికి, సారీరా ఇంతలా భయపడతావు అనుకోలేదు, సరే కానీ ఎలా ఉన్నావు అని అడిగాడు. అలా కాసేపు మాట్లాడుకున్నాం. సుమారు 7 గంటల సమయంలో మా అమ్మ ఉండి, అరే డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం పదండి అనింది. సరే అని మా అమ్మమ్మ అలాగే మావయ్య అందరూ కలిసి వెళ్దామనుకున్నారు. నన్నుండి అరే నువ్వు కూడా వస్తావా అని అడిగారు. నేను అప్పుడు గేమ్ ఆడుకుంటూ ఉన్నా. నేను రానులేండి, మీరే వెళ్ళండి అన్నా. సరే అని వాళ్ళ ముగ్గురు కారు తీసుకొని బయలుదేరారు. నేను మళ్ళీ ఆ గేమ్ని ఆడటం స్టార్ట్ చేశా. అయితే కాసేపటికి కింద ఫ్లోర్లో ఫోన్ రింగ్ అయ్యింది. నేను గేమ్ ఆడడం ఆపేసి ఎవరు అని కాల్ లిఫ్ట్ చేశా. కాల్లో మావయ్య, రే పవన్, మన కారు ముందర టైర్ పంక్చర్ అయింది, స్టోర్ రూమ్లో ఉన్న ఇంకో కొత్త టైర్ తీసుకొని ఊరి చివరకు రా అని అన్నాడు. మేము ఇక్కడే వెయిట్ చేస్తుంటాం అన్నాడు. నేను సరే అని స్టోర్ రూమ్లో ఉన్న టైర్ను తీసుకొని ఇంటికి తాళం వేసి ఆ టైర్ను రోడ్డు మీద దొబ్బుకుంటూ వెళ్తున్నా. అయితే కొంచెం దూరం వెళ్ళేసరికి చీకటి ఎక్కువ కావడంతో నెమ్మదిగా నాలో భయం వేయడం మొదలైంది. చుట్టూ పొలాలు, రోడ్డు పక్కల ఉన్న ఆ చెట్లు అలాగే పొదలు చూస్తుంటే నాకు ఏవేవో ఆకారాలు కనబడుతున్నాయి. చాలా భయం భయంతో అలాగే ముందుకి అడుగులు వేస్తూ వెళ్తున్నా. కొద్ది దూరం వెళ్ళాక ఒక కార్ ఇండికేటర్ వేసి కనపడింది. అది మా కారే అని హమ్మయ్య అనుకుని కాస్త వేగంగా వెళ్ళడం స్టార్ట్ చేశా. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఎవరో కూర్చొని ఉన్నట్లు కనపడింది. అది చూసి కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నా. నాకు చాలా భయం వేసింది. ఆకారం కొద్ది దూరంలో ఉంది. నేను నెమ్మదిగా దాన్ని చూసి చూడనట్టు ముందుకు వెళ్తున్నా. నేను మా కార్ దగ్గరికి వెళ్ళాలంటే ఆకారాన్ని దాటుకునే వెళ్ళాలి. అయితే నాకు మా కార్ నా కళ్ళ ముందే కనబడుతుంది. అందుకని ధైర్యంతో ముందుకు అడుగులు వేశా. అయితే కాస్త దగ్గరికి వెళ్ళేసరికి ఆకారం నోరు తెరిచి నెమ్మదిగా అరిచింది. ఆ సౌండ్ విని నాకు చెమటలు పట్టేశాయి. తలను అటువైపు తిప్పి చూశా. అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉంది. నడుము నుంచి కింద భాగం లేదు, కేవలం తల చేతులు మాత్రమే ఉన్నాయి. తన తెల్లటి కళ్ళతో అరుస్తూ నన్నే చూస్తుంది. అది చూసి నేను ఎంతో వేగంతో కళ్ళు మూసుకొని పరిగెత్తా. నాకు తెలీదు మధ్యలో రాయి తగిలి కింద పడ్డా. కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బెడ్ మీద ఉన్నా. వాళ్ళు ఏమైంది అని అడిగారు. వాళ్లకు విషయమంతా వివరించి చెప్పా. దానికి మా మామ, నువ్వు ఆ గ్రానీ గేమ్ ఆడటం వల్ల నీకు అన్నీ అలా అనిపిస్తున్నాయి అని కొట్టిపడేశాడు. అందరూ నన్ను తిట్టారు. అయితే నేను కూడా అదే నిజమనుకొని ఇంకోసారి ఎప్పుడు ఆ గ్రానీ గేమ్ను ఆడలేదు. కానీ నాకు మాత్రం అది నిజమే అనిపించింది. చెప్పలేము, ఎందుకంటే ఎవరైతే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళకే తెలుస్తుంది. సో మీరు కూడా
రియల్ లైఫ్లో ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యుంటే కింద కమెంట్ చేయండి. అలాగే మన వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.